నమస్కారం. ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల పరిధిలోని గాండ్లవారిపల్లి పంచాయతీలో అధిక వర్షాల వల్ల పంట పొలాలతో పాటు రోడ్లు కూడా దెబ్బతిన్నాయని సర్పంచ్ సూర్యనారాయణ మీడియాతో తెలిపారు. పంచాయతీ పరిధిలోని దెబ్బతిన్న రోడ్లు ఎమ్మెల్యే ఆశీస్సులతో సర్పంచ్ సొంత నిధులతో రోడ్లకు గుంతలు పూడ్చి మరమ్మతులు చేయించారు. రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లను తొలగించి మంచినీటి సమస్య ఎక్కువగా ఉండటం వల్ల తక్షణం ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేసి గ్రామస్తుల దాహార్తితో పాటు వారి నీటి అవసరాలు తీర్చారు. గాండ్లవారిపల్లి పంచాయతీ ప్రజలు 10 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టిన సర్పంచ్ సూర్యనారాయణను అభినందించారు. గాండ్లవారిపల్లి సర్పంచ్ నేను మా పంచాయతీలో వర్షం వచ్చి రోడ్లు డ్యామేజ్ అయినాయి. వచ్చి 800 చిప్పులు టాటర్లతో తోలిచ్చినాను. అలాగే మళ్ళా కట్ట చెరువు కట్ట పోక మోసకపోయింటే 2 కిలోమీటర్లు పోయి తీసి జేసీబీతో తీపిచ్చిన. వచ్చేసి మళ్ళా బీడమరి వచ్చేసి బీడమరిలో నీళ్లు లేకుండా 4 రోజులు ఆ యంగటారెడ్డి కేతిరెడ్డి యార్దములో నీళ్ళు తోలిచ్చిన టాటర్లు పెట్టి 4 రోజులు నీళ్ళు లేకుంటే ఈ పంచాయతీ ఏం వచ్చినా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి మీకు ఏం అవసరమున్నా నేను చేస్తానని అందుబాటులో ఉంటా. మీ ప్రజలకు ఏమైనా ఉంటానని కోరుకుంటున్నాను.